కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి గుంటూరు జిల్లా సిఐటియు నేతలు మద్దతు తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ మిర్చి యార్డ్ వద్ద నుండి చుట్టుగుంట సెంటర్ వరకు రైతులకు మద్దతుగా భారత్ బంద్ కొనసాగింది. కేంద్రం తెచ్చినటువంటి నూతన వ్యాపార చట్టాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటియు నేత నళినికాంత్, ముత్యాలరావు, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కొల్ల గోవింద్, విష్ణు, వెంకటస్వామి, రమేష్, వేమెన్స్ యూనియన్ నాయకులు బాబు, సోమేశ్వరరావు, శ్రీహరి, ముఠా యూనియన్ నాయకులు గోపి, కోటి, అప్పలనాయుడు, సత్యనారాయణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఢిల్లీలో గత 12 రోజుల నుంచి చలిని సైతం లేక చేయకుని పోరాడుతున్న రైతాంగానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం అండగా ఉంది. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, కార్మికులకి, మొత్తం ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే విధంగా విధానాలు అవలంబిస్తా ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొత్తం ప్రజానికం పోరాడుతూ ఉంది. ఇకనైనా సరే మోడీ గారు బీజేపీ ప్రజలకి, కార్మికులకి నష్టదాయకమైనటువంటి విధానాలు వెనక తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రైతుకు అండగా ఉండాలని, రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చి ఉన్నాము. రైతుకి ఏదైతే మేలు జరుగుద్ది అని భావిస్తున్న చట్టాలు, కార్మికులు ఏ చట్టాలు, రైతు చట్టాలు వ్యతిరేకంగా ఈ రోజున మారాయని మరి అందరికీ కూడా విదితమైంది. రైతు సంక్షేమం కోసం చేసేమనే చట్టాలు రైతులు వ్యతిరేకిస్తున్నారంటే అందులో నిగూఢమైన అంశాలు ఏమున్నాయనేది మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా రైతు లేనిదే రాజ్యం లేదని అందరు నాయకులు కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. రైతే ఈ దేశానికి వెన్నెముక అన్నారు. మరి అలాంటి రైతుకి ఈ రోజున కూడా మద్దతుగా ఉండాలని, అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లుల మీద చాలా వ్యతిరేకత అనేది ఉంది. మరి అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ రోజున భారత బంద్కు మద్దతు ఇస్తూ ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. రైతుకి మేలు జరగాలని, ఆయన సమక్షంలో బతుకుతున్న మా లాంటి కార్మికులు అందరం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చదువుతున్నాను. ప్రభుత్వం కొరికే చలిని సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. రైతాంగం నష్టం తీసుకొచ్చే వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా, కనీసం కలికరం లేకపోగా చర్చల పేరుతో ప్రచారం చేస్తూ రైతుల సమస్యల్ని, వాళ్ళ డిమాండ్ని పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు భారత్ బంద్ పిలిపించాయి. ఈ బంద్ పిలుపులో భాగంగా గుంటూరులో ఉన్నటువంటి అన్ని సంస్థలు బంద్ చేశాయి. గుంటూరులో రైతాంగానికి కాలు కీలకంగా ఉన్నటువంటి మిర్చియార్డ్ అనుబంధంగా ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లు, కారంలు మొత్తం బంద్ అయ్యాయి. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంగనాచి కబుర్లు మాని రైతుల న్యాయమైన డిమాండ్లు, రైతు చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇప్పుడు రైతాంగానికి మేము మద్దతుగా ఉన్నాము, మద్దతు ఇస్తాము, అలానే వాళ్ళ న్యాయమైన డిమాండ్ పట్టించుకుంటాము, ప్రభుత్వాలు ఒప్పుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పూట సమ్మెకు కూడా, బంద్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చింది. అయితే కేవలం ఒక పూట మద్దతు ఇవ్వడం కాదు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు మనస వాచ మద్దతుగా నిలబడాలి. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనైనా, తెలుగుదేశం పార్టీనైనా, జనసేన పార్టీనైనా రైతాంగం ప్రజలు నమ్ముతారు. తక్షణమే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.